మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాతలు అనేక ఆర్థిక ఇబ్బందుల మధ్య ఖరీఫ్ సేద్యానికి సమాయత్తమవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేయడం ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2018 ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు రావాల్సిన 2,300 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ సాయాన్ని తక్షణం అందించి రైతులను ఆదుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో చాలా ఆలస్యం చేసింది. ఆ 2,300 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందితే కరువు పీడిత రాయలసీమలోని 4 జిల్లాల రైతాంగం ఎక్కువగా లబ్ధి పొందుతారు. అనంతపురం లాంటి అనావృష్టికి ఆలవలమైన జిల్లాలోనే 6,95,000 మంది రైతులకు సుమారు 967 కోట్ల రూపాయల సహాయం అందుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సగటు రైతు ఖరీఫ్ సేద్యానికి సమాయత్తం కావాలంటే ఈ సహాయాన్ని తక్షణం విడుదల చేసి ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందివ్వాల్సిన అవసరాన్ని గుర్తెరగాలని కోరుతా ఉన్నా. అదే సందర్భంలో పంట రుణాలు తీసుకున్న లక్షలాది మంది రైతులు వడ్డీతో సహా చెల్లిస్తేనే బ్యాంకులు ఆ రుణాల్ని రెన్యువల్ చేసే పరిస్థితి ఉంది ఈరోజు. అయితే ఒకవైపు ప్రైవేట్ అప్పులు పుట్టక, వాళ్ళ దగ్గర డబ్బులు లేక రుణాల రెన్యువల్ కోసం రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని పంట రుణాలను వడ్డీతో సహా రెన్యువల్ చేయడంతో పాటు అదనంగా అదే పరిమాణంలో ధన సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఉదాహరణకి 1,00,000 రూపాయలు గత ఖరీఫ్లో రైతు పంట రుణం తీసుకుంటే ఆ రుణాన్ని 2,00,000కు పెంచి ఆ పరిమితిని పెంచడం ద్వారా వడ్డీ ప్లస్ రుణ మొత్తాన్ని రెన్యువల్ చేసి మిగతా మొత్తాన్ని ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కి రుణంగా అందివ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అవసరమైతే కేంద్రంతో మాట్లాడి రిజర్వ్ బ్యాంకును సంప్రదించి గత ఖరీఫ్లో తీసుకున్న పంట రుణాలన్నింటినీ కూడా రెన్యువల్ చేసి కొత్తగా మళ్లీ అప్పులిచ్చే పరిస్థితిని కల్పించాలి. ఇన్పుట్ సబ్సిడీని అందించి విత్తనం కొనుగోలు చేసే అవకాశం రైతులకు కల్పించాలి. లేకపోతే చాలా మంది రైతులు ఖరీఫ్ సేద్యానికి దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ కూడా రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక శ్రద్ధాశక్తులు కనపరచాలని నేను రైతాంగం తరఫున వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బ్యాంకు రుణాలని రెన్యువల్ చేస్తూ కొత్తగా రుణాలు ఇస్తూ ఇన్పుట్ సబ్సిడీ సహాయాన్ని తక్షణం అందిస్తే గాని రైతులు సేద్యానికి సంసిద్ధులయ్యే పరిస్థితి లేదనే వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నమస్కారం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.